హాయ్. ఏం చేసిరా, ఎలా వచ్చావు? ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? హరిప్రసాద్ చౌరాసియానా? ఆయన ఎవరు? హరిప్రసాద్ చౌరాసియా నీకు తెలీదా? కమ్ ఆన్ విశ్వ, యు డోంట్ నో మిస్టర్ చౌరాసియా. రేయ్, నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో? మేడం, సి మీరే తెలియదు, మీరే చెప్పండి, యు ఎక్స్ప్లెయిన్ హిమ్. ఫ్లూట్ విద్వాంసుడు, అది కూడా తెలియదు. విశ్వ, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు, హరిప్రసాద్ చౌరాసి ఎవరో తెలీదు. జాగింగ్ 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 చేయడం కూడా తెలీదు. వీడిని ఇంకా ఇరికించాలి. యు ఆర్ మిస్టేకన్ మేడం. విశ్వ ఆయన గురించి చెప్పండి, ఆయన ఎవరో తెలియక కాదు. విశ్వకి చౌరాసికి స్మాల్ ఈగో ప్రాబ్లం. ఈగో ప్రాబ్లం దేనికి? బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూటిస్ట్. విశ్వ ఫ్లూటిస్ట్? ఎస్ మేడం. మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు, వర్షాలు పడ్డాయి. గ్రేట్ మ్యాన్. వీడికి సాయరత్నం, ఫ్లూట్ రత్నం, ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి. నిజంగానా? కాకపోతే చౌరాసి లైమ్ లైట్ లోకి వచ్చాడు, వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు. సారీ విశ్వ, మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఇఫ్ డోంట్ మైండ్, మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా? నేర్చుకోండి మేడం, మీరు అడిగితే కాదంటాడా? అమ్మని ఇరికించాడు. ఓకే మేడం, నేను నేర్పిస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా? వస్తనా వస్తనా, అక్కడికే వస్తనా. ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం. కరెక్ట్. అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది. యోగా ఎవరు నేర్పిస్తారు? మురగా, పెద్ద యోగా మాస్టర్. రియలీ? ఏంట్రా డల్ కొట్టేశావు? తిరిగింది. ఐఎమ్ సో లక్కీ. రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్, యోగా నేర్పిస్తున్నారు. లేదో వాడు ఉద్యోగం పోతుంది. కరెక్ట్. నమస్కారం సార్. ఎవరినైనా? నువ్వు? మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను. మీరు నాకు యోగా నేర్పాలి. మీరు యోగాలో సింహం అటగా, సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాల్లోకి లేస్తారటగా. నేను లేవడం నువ్వు చూసావా? చూడలేదు. అయితే నేను లేవలేదు. యోగాలో ఫస్ట్ ఏం చేయాలి? సూర్య నమస్కారం. ఎలా? ఏముంది నాయన, సూర్యుడు ఎటుంటే అటు తిరిగి నమస్కారం పెట్టడం. ఇదే అవసరం గురు? ఆసనం కాదు నాయన, కాలు మెలికి తిరిగింది, ఎక్కడో ఇరుక్కుపోయింది, కొంచెం తీనాయన. నాకు తెలిసింది యోగాలో రెండే రెండు ఆసనాలు. ఏంటవి? ఒకటి పద్మాసనం, అంటే నుంచోలేక కూర్చోవడం. రెండోది శవాసనం, అంటే కూర్చోలేక పడుకుని నిద్రోడం. నాకు తెలిసినవి రెండే రెండు, అవే వీళ్ళిద్దరికి నేర్పాను. నువ్వు కూడా అవే నేర్చుకో, మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం. అలాగే. ఫాస్ట్ శవాసనం. స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఏంట్రా విశ్వ, ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళదు? ఫ్లూటా చాట? ఉద్యోగం పోదురా. పోనీ తొక్కల ఉద్యోగం. అరే నువ్వు నాలాగే, ఇద్దరం రాజమండ్రి కదా. నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా. వెరీ గుడ్ రా, నీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఒక్క ఆసనం కూడా నేర్పించొద్దు. ఓకే, నీకు ఉద్యోగం అవుట్ రా. ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్ లో మేనేజ్ చేస్తాగా, మురళీకృష్ణుడు లెవెల్లో. నోనో, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? వన్ మినిట్. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా ఆ విశ్వగాడు ఎక్కడ? అమ్మాయి గారు ఒకరిని ఫ్రూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్. మురుగా, మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడు నీకు ఫ్రూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మద్దు, వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్రూట్ కొనుక్కుని చెడిపోయి చేతులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. నేను పెదవులతో ఊత్తూ కొనగోళ్లతో మిడితే బయటకు పొంగాల్సిందే. ఏంటి మురికలవా? కాదు, రాగాలు. శశిరేఖ, మురిక, స్టాప్ ఇట్.
ఈ రాగం ఎలా వాయించో? వాక్మెన్ తో. వాక్మెన్ తో? వాక్మెన్ అంటే గొంతు రాగాలు. అబద్ధం. ఇక్కడ ఎక్కడ వాక్మెన్ ఉంది? ఇక్కడ ఎక్కడ కనెక్షన్ ఉంది? ఉంది. నాకు ఈ ఫ్లూట్ బొక్కలకి. శశరేఖ, ఇతనుంటే నేను ఫ్లూట్ వాయించను. మురుగా, స్టాప్ ఇట్. గెట్ అవుట్. నువ్వు హైదరాబాద్ వచ్చింది ఉద్యోగం చేయడానికి ఫ్లూట్ వాయించడానికి? అది అమ్మాయి గారు. అసలు కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదో ఎంత టెన్షన్ పడిపోతున్నా తెలుసా? మీరేం టెన్షన్ పడకండి సార్, మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచి నాది, మరి నాకేం ఇస్తారు? అలా అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకుండా గుండాగిపోద్ది. సార్, నిజంగా చెప్తున్నారు సార్? 100% నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది, అందుకే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారా, ఫాలో మీ. ఓకే, బై సార్. ఐఎమ్ వెరీ బిజీ. ఈ కాంట్రాక్ట్ వర్క్ అయిపోగానే నేను వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి. బాయ్. చూసావా వాడి కంగారు? ఆ కంగారుతోనే వాడిని డుంకి కొట్టించాలి. ఈ కాంట్రాక్ట్ ఓకే చేస్తేనే నేను బుచ్చే గారికి అల్లుండి. నే గిల్లుండి. అయితే ఎల్లు గిల్లు. ఐ హావ్ నో టైం టు డూ దట్. మిస్టర్ మేల్కోటే, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ బల్లా, భయంత్ బల్లా. భయంత్ బల్లా? యా. డ్రైవింగ్ ద ఫ్లైట్, ల్యాండింగ్ ఆన్ ద ఫీల్డ్స్. మీ ఫ్లైట్ తింపింది నేని. రియలీ? ఆశ్చర్యంగా ఉందే. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. I'm sorry. ఓ బుచ్చే గారు, బుచ్చే గారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు? కాదు, వాజ్పేయి గారు బుచ్చే గారిని కలిశారు. బుచ్చే గారితో సోనియా గాంధీ, బుచ్చే గారితో జార్జ్ బుష్, బుచ్చే గారితో రజనీకాంత్, బుచ్చే గారితో చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు నో మిస్టర్ మేల్కోటే, బుచ్చే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సీ ద ఫోటోస్. యా యా యా. బుచ్చే గారంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా. మీకు తెలీదా? తెలుసు. మేము చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు. సో యు ఆర్ వెరీ లక్కీ. యా యా. మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని ముస్తున్న కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు. వై నాట్, వై నాట్? హీస్ అ గ్రేట్ మ్యాన్. ఆఫ్ కోర్స్. ఈ కాంట్రాక్ట్ డెఫినెట్ గా బుచ్చే గారికి ఇస్తాం. ఐ థింక్ వీ షుడ్ ఫైనలైజ్ ఆన్ దిస్. డెఫినెట్లీ. ఎనీవే మిస్టర్ రాస్. బుచ్చయ్యా, అప్పుడప్పుడు జీతాలు, ఎప్పుడోసారి బోనస్లు. వీళ్ళొకళ్ళు వీళ్ళు సంపాదించేది నాకే సరిపోదు, పైగా జీతాలు బోనస్లు. నేను స్ట్రైక్ కంటిన్యూ చేసేమన్నా అండి. అలా చేస్తే లక్షల్లో నష్టం వస్తుంది. వెంటనే స్ట్రైక్ ఆపించాలి అంతే కదా సార్? అంతే. స్ట్రైక్ నేను ఆపించేస్తాను. వెంటనే ఆపించు. నాకేం లాభం సార్? నా కూతురు నీకు పెడేస్తాను. సార్, వర్కర్ కదా అని జోక్ చేయకండి సార్, స్ట్రోక్ తగిలి పడిపోతాడు. జోక్ కాదయ్యా, నిజమే. అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది? అసలు తప్పలేదు సార్, ఇతనికి ఇవ్వడమే న్యాయం. సార్, మనసు మార్చుకోరు కదా, నేను ఇప్పుడే స్ట్రైక్ ఆపించాను. ఏంటయ్యా ఆర్తనాదాలు? ఆర్తనాదాలు కాదు సార్, జీతనాదాలు. మేము 3 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే కనీసం 3 నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్. బుచ్చయ్యకి ఎవరు ఇచ్చారా జీతం? ఆయనే బాస్ కదండి. నాకెవరు ఇచ్చారా జీతం? అయితే మీరు స్ట్రైక్ చేయండి. నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మమ్మల్ని మీరు కాపాడమేంటి? చూడు లేడీ కంప్యూటర్, మీరు ఇలా జీతాలు పెంచమని స్ట్రైక్ చేశారనుకోండి, బుచ్చయ్యకి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీ అండర్వేర్ కంపెనీయో పెడతాడు. సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్ళి బాంబులేసి రమ్మంటాడు. దోలుదేరిపోద్ది. అయితే ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి ఇక్కడే. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. పెంచితే ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని చేసుకో. నాకు నచ్చలే. పోనీ ఈ అమ్మాయిని చేసుకో. ఈ అమ్మాయి అయితే నాకు ఓకే. జోడి కుదిరింది. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్ లో వస్తే పెట్రోల్ మిగులుతుంది, ఒకే క్యారేజ్ లో తింటే ఖర్చు కలిసి వస్తుంది, పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే లంచ్ టైంలో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు. బాస్ అబ్జెక్ట్ చేస్తే? ఎవడ్రా బాస్? 3 నెలల్లో బాస్. నిజమా? నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను, చెప్పినప్పుడే నమ్మాలి. మేం నమ్మం. అయితే బాస్ తోనే చెప్పిస్తాను. బుచ్చమాయా, మీ కళ్ళతో మీరే చూశారుగా, రేపు నేను ఆయన కళ్ళున్నాయి. ఈ కంపెనీకి MDనైతే మనిషికి ఒక ఫ్లాట్, కారు, కారుకు ఒక డ్రైవరు, డ్రైవర్ కు ఒక భార్య, భార్య చాలు చాలు. ఇన్ని వారాలు ఇస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం? మురుగన్ జిందాబాద్! మురుగన్ జిందాబాద్! మురుగన్! పిచ్చి మురుగా.